మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరగబోతున్నాయండి. ఈ నెల 21 నుంచి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు, మొక్కల నాటకం కానివ్వండి, అన్నదానం కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, అనేక అంశాల మీద కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే ఈ నెల 26న శిల్పకళా వేదికలో గత 20-25 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎలా అయితే శిల్పకళా వేదికలో మనం జన్మదిన వేడుకలు జరుపుకుంటామో సేమ్ అలానే రామ్ చరణ్ గారికి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. కావున మెగా అభిమానులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మెగా హీరోలందరూ ఈ ఈవెంట్కి హాజరవబోతున్నారు. సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మెగా అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు రాష్ట్ర రామచరణ్ యువశక్తి. మేమందరం నిరంతరం ప్రేమించే మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి మెగా వారసుడు శ్రీ రామచరణ్ గారి జన్మదిన వేడుకలు ఈ నెల 27 అయితే 26వ తారీఖున మన హైదరాబాద్లో శిల్పకళా వేదికలో ఘనంగా రాష్ట్ర రామచరణ్ శక్తి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. రామ్ చరణ్ గారు ఆయన సినీ కెరియర్లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్లు తీసి మెగా అభిమానుల్ని ఒక స్థాయిలో పెట్టారు. ఆయన రంగస్థలం యాక్టింగ్ కానీ, ధృవాలో ఆ కథ కానీ, ప్రతి సినిమా చాలా అద్భుతంగా తీసి గొప్ప నటుడు చిరంజీవి గారి అబ్బాయిగా ఈ ఇండస్ట్రీలో ఇండియాకే ఒక గొప్ప హీరోగా ఆయన ఈరోజు వెలుగొందుతున్నారు. అలాంటి హీరో పుట్టినరోజు మెగాస్టార్కి ఏ విధంగా మెగా అభిమానులు ఘనంగా ప్రతి సంవత్సరం ఇండియా మొత్తం చెప్పుకునేలాగా జన్మదినం జరుపుతారో, అలాగే శ్రీ రామ్ చరణ్ గారికి కూడా ప్రతి ఏటా ఆ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని రామ్ చరణ్ శక్తి తరఫున మేము నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ నెల 26వ తారీఖున మన శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహిస్తున్నాం. కావున మెగా అభిమానులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఘనంగా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు రాష్ట్ర రామ్ చరణ్ శక్తి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు ఈసారి చాలా వైభవంగా జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలను కాకుండా భారతదేశం మొత్తం మీద చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాం. ముఖ్యంగా ఇంత గ్రాండ్గా జరగటం కారణం ప్రపంచంలోనే లేకపోతే మన భారత చలనచిత్ర రంగంలో ప్రముఖులైన రాజమౌళి గారు, శంకర్ గారు, కొరటాల శివ గారు ఇలా ముగ్గురు దర్శకులు ఒక హీరోతోటి ఎట్ ఏ టైం సినిమాలు తీయటం అనేది ఇంతవరకు ఏ హీరోకి జరగలేదు. అరుదైన విషయం. ఈ ఆనందాన్ని మేము పంచుకోవడం కోసం ఈ పుట్టినరోజుని మేమంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో 325 రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఎక్కడైతే త్రాగునీరు దొరకక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అన్ని జిల్లాల్లోని ఆయా ప్రాంతాలను గుర్తించి ప్రతిరోజు వాటర్ ట్యాంకర్స్ ద్వారాగా వారికి తాగునీరు అందజేసి వారందరిని ఆదుకోవాలని ఆ పథకం ద్వారాగా అందరికీ చేరువలో ఉన్నాం. అదేవిధంగా ఉపాసన మేడం గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో, అపోలో హాస్పిటల్ వైద్యుల సహకారంతో 75 ప్రాంతాల్లో మారుమూల గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న వారందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి వారికి హార్ట్ ప్రాబ్లం ఉందా, ఏ ప్రాబ్లం ఉందా అన్నీ కనుక్కుని వారికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పించడం, మందులు సరఫరా చేయడం ఇత్యాది అన్ని చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ గత సంవత్సర కాలంలో ఈ కోవిడ్ వల్ల చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం నుంచి కానీ ఇతర స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ఎవరైతే విశేషంగా సేవలు అందించారో, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కానీ, మున్సిపల్ శాఖ వారు కానీ, వైద్య బృందానికి కానీ, వీరందరినీ కూడా ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలోని, ప్రతి నగరంలోని వారందరినీ గుర్తించి వారికి ఘనంగా సత్కరించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు పిలుపుని అందుకుని ఈ సమయంలో, ఈ కోవిడ్ సమయంలో రక్తం దొరకక ఎటువంటి ఆపరేషన్లు ఆగిపోకూడదు, అందరూ వచ్చి ముందుకు వచ్చి రక్తదానం చేయండి అని వారు పిలిపినివ్వటం, అదేవిధంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ ప్లాస్మా దొరకక ఎందరో ప్రాణాలు కోల్పోతున్న సమయంలో సంజీవనిలాగా పనిచేసే ఈ కోవిడ్ ప్లాస్మా నిమ్మని చెప్పినప్పుడు చాలామంది కోవిడ్ ప్లాస్మా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దానం చేయడం జరిగింది. వారిని కూడా గుర్తించి వారికి కూడా మెగా అవార్డులు ఇవ్వటం. అంతేకాకుండా ఈసారి దేశం మొత్తం మీద 9 ప్రధాన నగరాలలో ఈ కార్యక్రమం ఘనంగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అటు ఒరిస్సాలో కానీ, అటు బొంబేలో కానీ, అటు చెన్నైలో కానీ, అటు బెంగళూరులో కానీ, మన తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికి వైజాగ్, మన అనంతపురం, మన రైల్వే కోడూరు కడప జిల్లాలోని, మన హైదరాబాదు తెలంగాణ వచ్చేటప్పటికి వరంగల్లోని, ఇలాగా అనేక ప్రాంతంలో ముఖ్యమైన ప్రదేశాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చేటప్పటికి రాష్ట్ర రామచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో చాలా ఘనంగా ఏర్పాట్లు, గత నెల రోజుల నుంచి కూడా వీరు బృందం అంతా కష్టపడి చాలా బాగా పనిచేస్తున్నారు.
రామచరణ్ గారి పుట్టినరోజు వేడుకలో శిల్పకళ వేదికలో రామచరణ్ గారి యువశక్తి రాష్ట్ర రామచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఫంక్షన్ కూడా చాలా ఘనంగా నేను చెప్పిన అన్ని విశేషాలు ఈ ఫంక్షన్లో ప్రముఖంగా ఉంటాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవ.